పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద మెయిన్ రోడ్ జగన్నాథపురం మరియు ఎకోపతి రీసెర్చ్ ఫౌండేషన్ మెయిన్ రోడ్ జగన్నాథపురం కాకినాడ ఈరోజు పిరమిడ్లో విశ్వరహస్యాల శీర్షికలు పై విలువకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు పై విలువకు సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు చెప్పుకుంటూ మనము పై విలువకి పైకి పెరమిడ్కి సంబంధం ఏమిటి మనము అనేక ఎపిసోడ్లో కొన్ని 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 విషయాలు చెప్పుకున్నాం ఈరోజు మన టాపిక్ ఏమిటంటే పై విలువ అసలు పై అనేటువంటి మాట ఎలా వచ్చిందంటే పెరిమీటర్ అనేటువంటి గ్రీకు పదం నుంచి అంటే ఆ పెరమీటర్లో ఉండేటువంటి పి అనేటువంటి దాన్ని పై అన్నారు పెరిమీటర్ సో పిరమిడ్లో పి అది ఎలాగుంటుందంటే రెండు గీతలు ఉండి పైన ఒక అడ్డగీత ఉంటుంది ఇది గ్రీకు అక్షరాలతో చూపించబడేటువంటి ఒక గణిత కరణీయ సంఖ్య ఈ కరణీయ సంఖ్యని ఎంత చోటికైనా మనం అలాగా కంటిన్యూగా వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా అది ఫుల్ స్టాప్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక సంఖ్యని వేరే సంఖ్యతో భాగాహారం చేసినప్పుడు ఎక్కడో అది స్టాప్ అవుతుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ నెంబర్ ఒక్కొక్కటి స్టాప్ అవ్వదు అటువంటి నెంబర్లో పై నెంబర్ ఒకటి సో దీనికి సంబంధించి మోడర్న్ సైన్స్ వాళ్ళు టెన్త్ ది ఫోర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే ట్రిలియన్ స్థానాల వరకు కూడా కంప్యూటర్ సహాయంతో వారు లెక్క కట్టడం జరిగింది అయితే పురాతనమైనటువంటి భారతీయులు పర్టికులర్గా వేదగణితంలో ఈ పైకి సంబంధించినటువంటి అనేక విషయాలని చెప్పడం జరిగింది భారతీయ బీజ గణితంలో మనకి ఈ గణితాన్ని నిర్ధారించడానికి ఒక రెండు పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు తెలుసుకునే ముందు అసలు మూడు వందల అరవై డిగ్రీల కోణంతో ఒక వృత్తానికి ఇస్తే వృత్తం యొక్క వ్యాసం అంటే ఈ రెండు పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో కేంద్రం నుంచి దాని యొక్క పొడవుకి త్రీ పాయింట్ వన్ ఫోర్ టూ అనేటువంటి నెంబర్ని మనం సిమిలర్గా జ్ఞాపించుకుంటే అంత వాల్యూ వైశాల్యూ ఉంటుంది అని మనకి పై విలువకు సంబంధించినటువంటి ప్రాథమికమైన సూత్రం ఈ సూత్రాన్ని కనిపెట్టింది ఎవరో కాదు మన భారతీయులు వారు గణితాన్ని చాలా విచిత్రంగా డెఫినేషన్ చేశారు చాలామందికి ఆ విషయాలు తెలియదు ఎవడో మోడర్న్ సైన్స్లో పదిహేడు వందల సంవత్సరంలో పై విలువను కనుక్కున్నారని గొప్పగా చెప్పుకుంటారు కానీ పురాతన కాలంలోనే దానికి సంబంధించినటువంటి అనేక చరిత్రలు ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ భారతీయుల యొక్క గణన ఒకసారి తెలుసుకుని తర్వాత పిరమిడ్కి పైకి సంబంధాలు తెలుసుకుందాం ఎందుకనంటే మన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే వేదకాలం నుంచి కూడా గణిత శాస్త్రంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది జ్యోతిషాస్త్రంలో నైపుణ్యం ఉంది వాస్తులో శిల్పలో వ్యాకరణంలో మీమాంసంలో తర్కంలో ఒక శాస్త్రం ఏంటి ప్రతి శాస్త్రములోనూ పర్టికులర్గా ఆయుర్వేద శాస్త్రంలో కూడా అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉండేటువంటి భారతీయ సైంటిస్టులు వాళ్ళ సైంటిస్టులు కాదు సూపర్ సైంటిస్టులు అంటే భౌతికమైన ప్రపంచాన్ని వాళ్ళు దర్శించగలరు అభౌతికమైనటువంటి దైవికమైనటువంటి శక్తులను కూడా వారు దర్శించే క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇండియన్ మహర్షులందరూ కూడా సూపర్ సైంటిస్టులు అని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను మరి భారతీయులు వాడినటువంటి గణిత సిద్ధాంతాలు రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ఒకటి కటపయాది విధానము అంటే అంకెలని అక్షరాల కింద చెప్పడం రెండోది భూత సంఖ్యా విధానము ఈ భూత సంఖ్యా విధానం అంటే పదాలతో సంఖ్యలు చెప్పడం రెండో దాని గురించి మనకి అందరికీ కాదు కాబట్టి ముందు దాని గురించి చెప్పేసుకుందాం ఎందుకంటే భూత సంఖ్యా విధానంలో చూడండి సప్త సముద్రాలు సప్త అంటే ఏడు పంచభూతాలు ఐదు భూతాలు ఇలాగ మనకి ఒక నెంబర్ని మ్యాజిక్గా పెట్టి ఆ భూత సంఖ్యా విధానంతో సృష్టినంతా కూడా చెప్పేసేవాళ్ళు కటపయాది విధానం అనేటువంటి విధానంలో అనేక రకాలైనటువంటి విషయాలు చేశారు వారు ముఖ్యంగా తెలుగు భాషలో ఉండేటువంటి అక్ష వరకు ఉండేటువంటి అక్షరాలు కూడా వారు ఒకటి నుంచి సున్నా వరకు వారు నెంబర్స్ ఇవ్వడం జరిగింది దాని నుంచి న్యూమరాలజీ అని అనేటువంటి అంటే సంఖ్యా జ్యోతిష్ శాస్త్రాలు ఇలాంటి అనేక రకాలైనటువంటివి బయటకు వచ్చినాయి అనుకోండి సున్నా కనిపెట్టింది ఆర్యభట్ట ఆర్యబట్టయినప్పటికీ ఆ సున్నా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము అంటూ వేదంలో చెప్పబడినటువంటి శాంతి మంత్రాల్లో కూడా ఎప్పుడో చెప్పబడింది అంటే ఉపనిషత్తుల కాలం కన్నా ముందునే పూర్ణ సంఖ్య గురించి పూర్ణం గురించి చెప్పబడింది భారతీయులకు పుట్టుకుతోనే వ్యాధం యొక్క పరిజ్ఞానం ఉంది ప్రపంచానికి తెలిపినటువంటి ఆర్యభట్ట ఎప్పటికైనా గొప్పవారే మహాత్ముడే సరే విషయానికి వస్తే ఉదాహరణకి మనకు మహాభారతాన్ని జయ అనేటువంటి శబ్దంతో సూచిస్తూ ఉంటారు కటపయాది వర్గానికి సంబంధించిన దాంట్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారన్నాను కదా ఆ నెంబర్స్ ఒకసారి విధానంగా చూసినట్లయితే ఫస్ట్ కా దగ్గర నుంచి మొదలుపెట్టి జావరకు ఉండేటువంటి తొమ్మిది అక్షరాలు లేదా నవ సంఖ్య అంటే కా నుంచి జావరకు ఉండేటువంటి తొమ్మిది అక్షరాలకి మనము తొమ్మిది సంఖ్యలు చెప్తాం అంటే ఒకటి నుంచి మొదలైన కా ఒకటి కా దీర్ఘం కూడా ఒకటిలోకి వెళ్తుందండి అలాగే అలాగా ఒకటి నుంచి తొమ్మిది అక్షరాలు అలాగే రెండవది టా నుంచి దా వరకు ఉండేటువంటి తొమ్మిది అక్షరాలు అంటే ట టా డా తా ఇక్కడే తొమ్మిది అక్షరాలు అయినాయి మనకి అక్కడ వరకు ఉండేటువంటి తొమ్మిది అక్షరాలు ఇందాక తొమ్మిది ఇప్పుడు తొమ్మిది కలిపి పద్దెనిమిది తర్వాత పా పంచకము అంటే పాతో కూడినటువంటి ఐదు అక్షరాలు ఏమిటి పా బ బ ఈ ఐదు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత యాద్యాష్టకము అంటే యాతో కలిపి ఎనిమిది అక్షరాలు అంటే యా దగ్గర నుంచి మొదలెట్టి హా వరకు ఉండేటువంటి ఎనిమిది అక్షరాలు అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ప్లస్ ఐదు కలిపితే ఎంత పద్దెనిమిది ఐదు ఇరవై మూడు ప్లస్ ఎనిమిది ముప్పై ఒకటి సో నెలకి రోజుల సంఖ్య ఎంత టాప్ టు బాటమ్గా ముప్పై ముప్పై ఒక సంఖ్య సో ఒకటి నుంచి తొమ్మిది దాకా వేసుకున్నప్పుడు ఎనిమిది అక్షరాలు అనుకోండి ఎనిమిదితో ఎండ అయిపోతుంది హా అనే అక్షరానికి ఎనిమిది వస్తుంది అనమాట చెట్టు చివరిగా ఉండేటువంటి అక్ష అనేటువంటిది శూన్య నెంబరు దానికి జీరో అనేటువంటి నెంబర్ ఇవ్వడం జరిగింది ఈ లెక్కలో మనకి మహాభారతాన్ని జయ అనేటువంటి శబ్దంతో సూచిస్తూ ఉంటారు జయ అంటే జయము కలిగించేటువంటిది జయమైనటువంటిది ఇక్కడ జకారానికి మనకి చూడండి జా అనేటువంటిది ఎక్కడికి వస్తుంది చా చా జా జా అనేది మనకి ఎందో అక్షరం జా అనేటువంటిది అంటే కపడతయాది వర్గంలో ఫస్ట్ వర్గంలో తొమ్మిది అక్షరాలలో ఎనిమిదో అక్షరం జ అనేటువంటిది యాజష్ట అక్షరాలలో మొదటి అక్షరం అంటే ఎనభై ఒకటి దాన్ని తిరిగేస్తే పద్దెనిమిది అంటే పద్దెనిమిది అనే సంఖ్యకి జయ అనేటువంటి నెంబర్ ఉంది కాబట్టి దానికి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అక్షన్యా సంఖ్య ఉంది అందుకని దానికి పద్దెనిమిది సంఖ్యతో కూడినటువంటివన్నీ కూడా మహాభారతానికి ఉంటాయి మన పూర్వులు మహర్షులు గణితాన్ని పదాలతో చెప్పారండి అంతేకాకుండా ఇప్పుడు రామ అనే శబ్దం ఉందనుకోండి రా అనేటువంటి అక్షరం యధ్యష్ట అంటే యకారంతో కూడిన దాంట్లో రెండో అక్షరం మా అనేటువంటిది మనకి పాప బాబా మాలో అక్షరం అంటే ఇరవై ఐదు ఇరవై ఐదుని తిరిగేస్తే యాభై రెండు సో యాభై రెండు అనేటువంటిది దాని యొక్క నెంబరు సో ఎప్పుడైనా రాశారు రాశారనుకోండి బీజ గణితాలు ఎక్కడైనా కనుక గణితంలో రాస్తే కనుక యాభై రెండు నెంబర్ వాడమని అర్థం అనమాట ఈ విధంగా మనకి జామతీయ నిర్మాణాల్లో పర్టికులర్గా జియోమెట్రీలో వినియోగించేటువంటి పై సంకేతం యొక్క విలువ ముప్పై రెండు అక్షరాలతో కూడి అంటే ముప్పై రెండు డెసిమల్స్ దాకా కూడా మనకి చెప్పడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది సంఖ్య అనేటువంటి చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది కదా పద్దెనిమిది సంఖ్య కాదండి ముప్పై రెండు డెసిమల్స్ దాకా కూడా దీనికి సంబంధించినటువంటి ఒక సూత్రము వేదగణితంలో రాయబడింది అంటే పై సంఖ్య యొక్క వాల్యూ ఎంతో ఉంటుంది అనే దానికి వాళ్ళు చెప్పినటువంటి శ్లోకాన్ని ఒకసారి మనం స్మరిద్దాం అంటే పై విలువని ఎవరో కనిపెట్టడం కాదండి భారతీయులు కనిపెట్టారు ఆ భారతీయులు చెప్పినటువంటి శ్లోకం ఒకసారి చూద్దాం గోపీ భాగ్య మధు వ్రాత శృంగీ సోదధి సంధిగా కల జీవిత గలమాల రసంధర అనేటువంటి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి కపడతయాద వర్గానికి సంబంధించినటువంటి అక్షరాలను కనుక మనం తీసుకున్నప్పుడు మనకి గో అనేటువంటి అక్షరానికి మూడు పి అనేటువంటిది ఒకటి అలా గనక లెక్కేసుకుంటూ వెళ్తే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ త్రీ టూ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ట్వంటీ సెవెన్ ముప్పై రెండు డెసిమల్స్ వరకు పై విలువను చెప్పినటువంటి భారతీయులు ఎంత గొప్పవారో ఆలోచించండి కేవలం ఒక్క శ్లోకంతోనే అలా చెప్పారు అదేవిధంగా కటపయాది సూత్రాన్ని ఉపయోగించుకుని నవగ్రహాలు ఒక యుగ కాలంలో ఎన్ని భ్రమణాలు చేస్తాయో కూడా చెప్పారండి అది మనకి సూర్యగణిత సిద్ధాంతం పదమూడు పద్నాలుగు శతాబ్దంలో చెప్పబడినటువంటి సూర్యగణిత సిద్ధాంతంలో అద్భుతంగా మనకి ఈ విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి పై విలువకు సంబంధించినటువంటి పరిజ్ఞానం భారతీయులదే అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఇప్పుడు పై విలువని గణితంలో చెప్పబడినటువంటి త్రికోణమితిలో నేను త్రికోణమితికి సంబంధించి గణితానికి సంబంధించి ఒక టాపిక్ చేయడం జరిగింది అందులో చెప్పబడినటువంటి ఒక్క రిఫరెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి మనం చెప్పుకుందాం అదేమిటంటే మనకి పిరమిడ్ షేప్ని గీసుకున్నప్పుడు కరెక్ట్గా శీర్షం దగ్గర నుంచి లంబకోణంలో బేస్ని టచ్ అయ్యేలాగా గనక ఒక లైన్ గీసినప్పుడు మనకి త్రికోణమితిలో ఉండేటువంటి తొంభై డిగ్రీల కోణంతో కలిగినటువంటి ఒక త్రిభుజం ఏర్పడుతుంది ఈ త్రిభుజంలో ఫర్ ఎగ్జాంపుల్ శీర్షం దగ్గర ఏ అనుకోండి ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉన్నటువంటి కోణం దగ్గర బి అనుకోండి ఇంకొక చోట సి అనుకోండి ఉన్నప్పుడు యాంగిల్ సిట్టు మనకి యాభై ఒక్క డిగ్రీల ఎనభై ఐదు నిమిషాలు యాంగిల్ బి ఈక్వ టు నైంటీ డిగ్రీస్ అప్పుడు యాంగిల్ ఏ ఈక్వ టు థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ డిగ్రీలు ఉంటుంది ఇది ట్యాన్ విలువకి సమానంగా ఉంటుంది అంటే ట్యాన్ థర్టీ ఈక్వ టు ఇంత కాబట్టి నాలుగు మూలకు సంబంధించిన ట్యాన్ విలువను కనుక ఈ విలువతో గుణించామనుకోండి అంటే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ట్యాన్ విలువ అంటే పైనుండే విలువ అంటే షేర్స్ దగ్గర ఉండేటువంటి కోణం ఎంత ఉంది థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ అనేటువంటి నంబరు మనకు ట్యాన్ విలువ అనుకున్నట్లయితే అంటే ట్యాన్ అంటే ఏమిటి ఎదుటి భుజము బై ఆసన భుజం అనేటువంటి సూత్రం కనుక మనం అప్లై చేసుకున్నప్పుడు ఆ సూత్రానికి సంబంధించి మనకి ఎదుటి భుజానికి సంబంధించి మనకి ఒక కోణం ఉంది ఆసన భుజానికి కోణం ఉంది అది ఖచ్చితంగా ఎక్కడ కలుస్తుంది అంటే థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ నాలుగు మూల నుంచి వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి టెన్ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్కి వాల్యూ ఎంత అని గనక చూసినప్పుడు త్రికోణమితిలో టేబుల్స్ ఉంటాయండి ఆ టేబుల్స్లో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ సిక్స్ వాల్యూ చూడండి ఆ వాల్యూ ఎంత ఉంటుందంటే జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ వన్ సెవెన్ ఫైవ్ ఉంటుంది ఇంటూ ఫోర్ కొట్టామనుకోండి దట్ ఈక్వ టు పై వాల్యూ పై వాల్యూ అంటే ఎంత త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ ఫైవ్ వస్తుంది చూసారు ఎంత అద్భుతమో ఒక పై వాల్యూ రావటానికి మూలల దగ్గర నుంచి మనం కోణాలు కట్టి త్రికోణం మీద కడితే సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఈ పై వాల్యూ ఈక్వ టు ఆకు పంచర్లో ఆకు ప్రజల్లో చైనా వాళ్ళు వాడేటువంటి ఇంగ్ యాంగ్ అనేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అంటే మనకి శివ శక్తి సంబంధమైనటువంటి ఒక సింబల్ ఉంటుంది ఈ సింబల్ యొక్క పారామీటర్స్లో ఇన్ని యాంగ్ కలిసేటువంటి డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రాములో ఫిఫ్టీ వన్ డిగ్రీస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది పై వాల్యూతో సమానమైనటువంటి కోణాన్ని కలిగి ఉంది ఈ ఇన్నియాంగ్ అనేటువంటి దానివల్ల ఆరోగ్యం కలుగుతుందని చైనా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఒక దేశం కాదండి అన్ని రకాల దేశాలు ఉండేటువంటి సంస్కృతుల్లోనూ సంప్రదాయాల్లోనూ వారి వారి జ్ఞానాన్ని తగ్గట్టుగా విశ్వరహస్యాలను ఛేదించుకున్నారు వాళ్ళు ఆ విధానంలో భారతీయులు కృషి చేశారు అలాగే ఈజిప్షియన్స్ కూడా అటువంటి ప్రకృతిని అర్థం చేసుకునేటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే స్థెతస్కోప్కి సంబంధించినటువంటి డయాఫ్రాము యాంగిల్ ఉంటుంది కదండి ఆ యాంగిల్ కూడా ఫిఫ్టీ వన్ డిగ్రీస్ యాంగిలే ఉంటుంది అప్పుడే మనం ఆ ధ్వనిని స్పష్టంగా వినగలుగుతాం సృష్టిలో చాలా విషయాలు మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది సో భూమికి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రకృతికి సంబంధించిన విషయాలు కానీ మనం శోధించకూలదానేకమైనటువంటివి వస్తాయి ఉదాహరణకి గిజా పిరమిడ్లో ఉండేటువంటి ఎత్తు రెండు వందల ఎనభై క్యూబెక్ మీటర్స్ అంటే క్యూబ్స్ అంటాము దాంతో బేస్ వచ్చి నాలుగు వందల నలభై క్యూబెక్ మీటర్లు సో దీనికి సంబంధించి మనకి పై విలువను కనుక మనం బేస్ చేసుకోగలిగితే ఒక క్యూబెక్ డయామీటర్ ఈక్వ టు ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ సిక్స్ జీరో మీటర్స్ అది ఎంత అనుకుంటున్నారు ఫై బై సిక్స్ వాల్యూ పై బై సిక్స్ మీటర్ ఈక్వ టు వన్ క్యూబెక్ పరిమాణం వన్ క్యూబెక్ అనేటువంటిది ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ వాళ్ళకి ఏంటంటే మోరండి ఈ మోర్తో ఇంత విశ్వాన్ని కూల్చేసారట వాళ్ళు వాళ్ళ యొక్క సెవెన్ సంఖ్య అంటే ఏడు అనేటువంటి కొలమానంతో దీన్ని కొలవడం జరిగిందంట దానికోసం సెవెన్ ఫామ్స్ అనేటువంటి దాంతో ఆ వ్యాల్యూస్తో కొలిచినట్టుగా మనకి ఈజిప్షియన్స్ సంబంధించినటువంటి గణితంలో బాగా తెలుస్తుంది దీనికి నాలుగు పెట్టి గుణకారం చేస్తే ఏడు నాలుగు ఇరవై ఎనిమిది అన్ని ఫింగర్స్ యొక్క సైజు పిరమిడ్ ఉంటుందట మోర కొలతతోనే పిరమిడ్ నిర్మాణం జరిగిందంటే ఎంత ఆశ్చర్యం అండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి కొలత గోల్డెన్ రేషియో అంట ప్రతి మానవ శరీరంలో ప్రతి అవయవం కూడా ఒక స్థిరమైనటువంటి గోల్డెన్ రేషోని కలిగి ఉంది ఈ మూలని ఏడు భాగాలు చేసి ఈ ఏడు భాగాలకు సంబంధించినటువంటి జ్ఞానంతో పిరమిడ్ నిర్మించారు అనేటువంటి స్థితి ఉంది ఇది పై విలువతో సమానమైనటువంటి వాల్యూ ఉందని కూడా మనకి అనేక విషయాలుగా చెప్తూ ఉన్నారు వీళ్ళే ఇంకొక విచిత్రమైనటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది అదేంటంటే ఇప్పుడు నాలుగు నలభై క్యూబిక్ మీటర్స్ ఏవైతున్నాయో దాన్ని ఇరవై రెండు అనుకుని నిలువుగా ఉండేటువంటి రెండు వందల ఇరవై ఎత్తు ఏదైతుందో దాన్ని కనుక పద్నాలుగు సంఖ్యతో కనుక మనం అనుకున్నట్లయితే ఈ పద్నాలుగు సంఖ్య అనేటువంటిది ఎలాగొచ్చిందో ఒకసారి మనం చూడడానికి చేద్దాం ఒక పిరమిడ్లో శీర్షం దగ్గర నుంచి ఒక లంబకోణం తీసుకోవాలండి బేసు ఇరవై రెండు క్యూబెక్ మీటర్లు అనుకోండి హైట్ వచ్చి మనకి పద్నాలుగు క్యూబిక్ మీటర్లు ఉంటుంది ఆ పద్నాలుగు ఏమిటి రెండు పెరిమిటర్లకు సంబంధించింది కాబట్టి పద్నాలుగు అంటే ఏడు ప్లస్ ఏడు ఇరవై రెండు అనేటువంటి సంఖ్య బేస్ ఉందో ఆ బేసు డివైడెడ్ బై ఏడు ఈక్వ టు పై వాల్యూ అంటే ఇరవై రెండు బై ఏడు అనేటువంటి సంఖ్య ఈజిప్షియన్ సంబంధించినటువంటి ప్రాథమిక సంఖ్య అంతేకాకుండా పై ఈక్వ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ సంబంధించినటువంటి పై విలువ్ ఏదైతే ఉందో ఇది పిరమిడ్ యొక్క హైట్కు సంబంధించి కనుక వృత్తం గీసుకున్నట్లయితే ఆ వృత్తం యొక్క డయామీటర్ ఏదైతే ఉందో ఆ డయామీటర్ని అది పూర్తిగా కవర్ చేస్తుంది స్క్వేర్ పిరమిడ్లో ఖచ్చితంగా సెంటర్ పాయింట్లో అంటే శీర్షకోణం నుంచి భూమికి లంబకోణంగా గీయబడినటువంటి నాలుగు మూలల్లో కలిసేటువంటి ప్రాంతంలో ఒక సెంటర్ పాయింట్ వస్తుంది కదా ఈ సెంటర్ పాయింట్ నుంచి మూలల వైపుకి ఒక రేఖని అలాగే రెండు మూలల మధ్య భాగంలో ఒక రేఖ గీసినప్పుడు ఈ పర్ఫెక్ట్గా ఉండేటువంటి కొన్ని నంబర్స్ అనేటువంటి వస్తాయి అంటే నిష్పత్తి వస్తుంది ఉదాహరణకి నిలువుగా గీయబడి శీర్షం దగ్గర నుంచి నిలువగా గీయబడినటువంటి కనుక ఆ రేఖ పద్నాలుగు నెంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పద్నాలుగు నెంబర్కి సంబంధించి అది మనకి మధ్యలోకి అంటే రెండు మూలలకి మధ్యలోకి గనక ఒక లంబకోణం గీసినట్లయితే అది ఎక్కడ ఖండిస్తుంది అంటే పదకొండో నిష్పత్తి దగ్గర ఖండిస్తుంది అలాగే ఈ మూలల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నిలువు గీత తొమ్మిది అనుకోండి ఆ మూలలో దగ్గరికి ఆ మధ్యలోంచి కనుక గీత గీసేమనుకోండి ఖచ్చితంగా అది పది ఉంటుంది అంటే మూలల యొక్క నిష్పత్తి మూలల నుంచి మధ్యంలో ఒక నిష్పత్తి డిఫరెన్షియేషన్ అనేటువంటిది మనకి రెండు సెంటీమీటర్లు తేడా ఉంటుంది మీరు కావాల్సి ఉంటే పిరమిడ్ నిర్మించుకుని చూసుకోండి పిరమిడ్ యొక్క మూలలకే పిరమిడ్లో ఉండేటువంటి మూలల మధ్యకి తేడా టూ సెంటీమీటర్స్ అని వస్తుంది లేదా టూ పర్సెంట్ వస్తుంది ఇది అద్భుతమైనటువంటి పైకి సంబంధించిన విలువలో ఒక రహస్యం అయితే పన్నెండు పన్నెండు ఎంత నూట నలభై నాలుగు దాన్ని నాలుగు పెట్టి గుణించినట్లయితే మనకు వచ్చే సంఖ్య ఐదు వందల డెబ్భై ఆరు ఈ ఐదు వందల డెబ్భై ఆరుకిను పదిహేను వందల మైల్స్ అనేటువంటి సంఖ్యతో గుణించామనుకోండి ఈ పదిహేను వందల మైల్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దేవుని యొక్క స్కేల్ అట అంటే పరమాత్మకు సంబంధించినటువంటి ఏంజల్ స్కేల్ అంటారు దీన్ని దాన్ని కనుక్కా పెట్టి గుణిస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంతంటంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మైలు ఇది సూర్యునికి డయామీటర్ అంటే సూర్యుని యొక్క వ్యాసం అన్నమాట అంటే కేవలము దీనికి సంబంధించినటువంటి విషయాలు అంటే పిరమిడ్ యొక్క వైశాల్యము పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు ఆ నూట నలభై నాలుగుని మనం గనక నాలుగు కోణాల్లో కనుక పెట్టి చేస్తే సూర్యుడు యొక్క వైశాల్యంతో సమానమైనటువంటి వైశాల్యం వస్తుంది కాబట్టి సూర్యునికి ఎంత శక్తి అయితే ఉందో పెరమిడికి అంత శక్తి ఉంటుంది ఏ విధంగా అయితే సూర్యుడు జీవుల్ని పోషణ చేస్తున్నాడో అలాగే పెరమిడు కూడా పోషణ చేస్తుంది అంతేకాకుండా దీని యొక్క బేసు నాలుగు వందల నలభై క్యూబిక్ మీటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏడుపెట్టి గుణించామనుకోండి మూడు వేల ఎనభై సెంటీమీటర్లు వస్తుంది ఇది మీటర్లో మార్చినప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరము ఏర్పడడానికి అవకాశం ఉంది అలాగే హైట్కి కూడా ఈ పిరమిడ్కి సంబంధించినటువంటి మొత్తం ఎత్తి ఉందో రెండు వందల ఎనభై క్యూబిక్ మీటర్లు ఉందో ఇది సూర్యునికి భూమికి మధ్య కలిగినటువంటి దూరాన్ని సూచిస్తుంది ఈ విధంగా పై విలువతో కూడినటువంటి నిర్మాణాలలో ఒక నిర్మాణము మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పిరమిడ్ ఈ పిరమిడ్లో వాడినటువంటి ఈ గణితం ఏదైతే ఉందో అది విశ్వానికి సంబంధించినటువంటి విషయాలు అని చెప్పడం కోసం ఈ పై వాల్యూని పదే పదే నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి పై విలువకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పిరమిడ్లో కనిపిస్తుంటాయి ఆ పిరమిడ్కి సంబంధించినటువంటి శక్తి ఎంతని చెప్పడం ఎవరితనం కాదు ఎందుకంటే అది విశ్వంలో ఉండేటువంటి మూల సూత్రాలకి ఒక యంత్ర రూపం పిరమిడ్ అనేటువంటి ఒక స్ట్రక్చరు త్రీ డైమెన్షనల్ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఈ త్రీ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఈ డైమెన్షన్లో మనకి కాలానికి సంబంధించి త్రీ డైమెన్షన్లోకి వస్తుంది పొడవు వెడల్పు మరియు కాలం అంటే కాలంతో సమానంగా ప్రయాణం చేయగల శక్తి ఏదైతే తీసుకుందో అది ఖచ్చితంగా పిరమిడ్ స్ట్రక్చర్ అయ్యి కాబట్టి త్రీ డైమెన్షన్లో మనము భూమి మీద ఉండేటువంటి పురాతనమైనటువంటి నిర్మాణాల్లో పిరమిడు అత్యంత పురాతనమైనటువంటిది ఇదివరకు చాలా స్ట్రక్చర్స్ ఉండి ఉండవచ్చును ఏది ఏమైనప్పటికీను భారతీయుల యొక్క గణిత శాస్త్ర సంపద అనేటువంటిది చాలా గొప్పది ఒక్కొక్కరు విధంగా అదే సూత్రాన్ని వివిధ పేర్లతో నిర్వచించినప్పటికీ మూలసూత్రం ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆ మూలసూత్రం మారద కానీ వ్యక్తులు కనుక్కున్నటువంటి విధానాలు అనేటువంటి మార్పు చెందుతాయి మనకి రెండు మూలు ఆరు అనే దానికి రెండు ఇంటు మూడు రాయొచ్చు రెండు మూడు సార్లు రాయొచ్చు ఈ విధంగా రాసేటువంటి విధానం రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కనుక్కోవచ్చు కానీ విలువ ఎంతమంది చేసినా ఎలా చేసినా మన వాళ్ళు అంటే భారతీయులు కనిపెట్టినటువంటి థర్టీ టూ డెసెంల్స్కి సంబంధించిన విషయం మాత్రం అద్భుతమైన విషయం ఈనాడు కంప్యూటర్తో టెన్త్ ఫోర్ ఆఫ్ ట్వల్ దాకా కనిపెట్టినప్పటికీ ఏ పరికరాలు లేకుండా వాళ్ళు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది భారతీయుల యొక్క గణిత శాస్త్ర మేధో సంపత్తికి మనసవాచ కర్మన నమస్కారం